తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం, బాధ్యతలు స్వీకరించడం వెంట వెంటనే జరిగిపోయాయి. శాంతికుమారి అటవీశాఖ స్పెషల్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో శాంతికుమారి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న కాలంలో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. శాంతికుమారి 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి సర్వీస్ ఉండడంతో సీఎస్గా అప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. శాంతికుమారి 2025 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైపే మొగ్గు చూపింది. ఈ సందర్భంగా శాంతికుమారి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సీఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లాల్సిందేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో సివిల్ సర్వెంట్ల విభజన వివాదానికి ఈ తీర్పు ద్వారా తెరపడినట్లయింది. మన దేశానికి తలమానికంగా నడుస్తున్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో బాధ్యతతో కర్తవ్య దీక్షతో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా ఈ బాధ్యతలు తీసుకోవడం నాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.